పరువు బజార్న పడేస్తున్నాడే. వెండి తెరపైన సింహంలా గర్జించే నందమూరి నటసింహం, బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళు ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారని తమ్ముళ్ళు అంటున్నారు. ఓవైపు నందమూరి మూలపురుషుడు అన్నగారు స్థాపించిన తెలుగుదేశానికి సరైన యువనాయకత్వం లేక అల్లాడుతోంది. మరోవైపు అల్లుళ్ళిద్దరూ యువనేతలుగా ఉన్నప్పటికీ సొంత చిక్కులు చికాకులతో పార్టీ పరువు మరింత తీస్తున్నారని అంటున్నారు. విశాఖకు చెందిన శ్రీభరత్ బాలయ్య రెండో అల్లుడు. ఆయన ఇద్దరు ఘనమైన తాతల రాజకీయ వారసుడు కూడా. పైగా గీతం డీమ్డ్ వర్సిటీ చైర్మన్ హోదా ఉంది. విశాఖ ఎంపీగా టీడీపీ తరఫున తాజా ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. సరే, పార్టీకి బలమైన నాయకత్వం ఇస్తారనుకుంటే వారే సమస్యలతో సతమతమవుతూ పార్టీ పరువుని బజార్న పడేస్తున్నారని అంటున్నారు. విశాఖలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ హఠాత్తుగా శ్రీభరత్ సంస్థను డీఫాల్టర్గా ప్రకటిస్తూ పత్రికలలో నోటీసులో అచ్చేసింది. దాంతో ఎవరి భరత్ అని అంతా ఆరా తీస్తే తెలుగుదేశం యాజమాన్యం కుటుంబ సభ్యుడేనని తేలడంతో, దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడంతో మొత్తం పరువు బజార్న పడింది. దీన్ని కౌంటర్ చేసుకోవడానికి శ్రీభరత్ ఇచ్చిన సమాధానం కూడా రివర్స్ కొట్టడంతో చిన్నల్లుడు చిక్కుల్లో పడిపోయారు. విజయసాయిరెడ్డి మీద సెటైర్లు వేయబోయి బొక్కబోర్లా పడ్డాడు. దాంతో వైసీపీ నేతలకు అడ్డంగా దొరికిపోయాడు. అతిపెద్ద పారిశ్రామిక రాజకీయ కుటుంబానికి చెందిన శ్రీభరత్ సంస్థకు ఇలా డీఫాల్టర్ నోటీసులు రావడం ఏంటని టీడీపీలోనూ వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద విబీసీ ఎనర్జీ సంస్థను ఏర్పాటు చేసేందుకు 13.5 కోట్లను శ్రీభరత్ ఆంధ్ర బ్యాంకు నుంచి అప్పట్లో రుణంగా తీసుకున్నారు. రుణ బకాయిలు సరిగ్గా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చెల్లించనందుకు గాను విశాఖలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ శ్రీభరత్ సంస్థను డీఫాల్టర్గా ప్రకటించేసింది. మొత్తం సొమ్ము కట్టి తనఖాలో ఉన్న ఆస్తులను కాపాడుకోవాలని స్పష్టంగా పేర్కొంది. ఇంతవరకు ఓకే, కానీ ఆ తర్వాత శ్రీభరత్ ఈ మొత్తం వ్యవహారాన్ని ట్విస్ట్ చేయబోయి బోల్తాపడిన తీరే ఇప్పుడు టీడీపీలో పెద్ద చర్చ అవుతోంది. వైసీపీ సర్కార్ విద్యుత్ సంస్థల సమీక్ష పేరిట తమకు బకాయిలు విడుదల చేయకపోవడం వలన తాను రుణాన్ని సకాలంలో చెల్లించలేదని శ్రీభరత్ అడ్డంగా వైసీపీ సర్కార్ మీద ఓ బండ వేసేశారు. అయితే దీని మీద అసలు కథను బయటకు తీస్తే గత అక్టోబర్ నుంచే ట్రాన్స్కో నుంచి శ్రీభరత్ సంస్థకు బకాయిలు పేరుకుపోయాయని తేలింది. అంటే ఆనాటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు పవర్లో ఉన్నది చంద్రబాబు సర్కార్. మరి తన సొంత ప్రభుత్వంలో బకాయిలు శ్రీభరత్ తెచ్చుకోలేక ఇక్కడ బ్యాంకు రుణ వాయిదాలు కట్టలేక డీఫాల్టర్ దాకా వ్యవహారం వెళ్ళింది. విషయం ఇంత క్లియర్గా ఉంటే శ్రీభరత్ మాత్రం తన సొంత విషయానికి రాజకీయ రంగు పులిమి అదేదో వైసీపీ మీద దాడి చేశామని అనుకున్నారు. ఇప్పుడు మొత్తం కథ వెలుగు చూడడంతో చిన్నల్లుడు కార్నర్ అయిపోయారు. ఇలాంటి తెలివైన అల్లుళ్లను పెట్టుకుని బాలయ్య, ఆయన్ని నమ్ముకుని చంద్రబాబు టీడీపీని ఎలా నెట్టుకు వస్తారోనని తమ్ముళ్ళు తలపట్టుకుంటున్నారట.